ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. దీనికి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, సంస్థాగత వ్యవహారాల వంటి 6 అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపిక పైన చర్చిస్తారంటూ సమాచారం. కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. దీనికి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? 11 గంటలకు కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ఈ రోజు జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ పరంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో పోలిట్ బ్యూరో సమావేశం ఇదే కావడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. గెలిచిన తర్వాత ఇప్పటికే ప్రభుత్వ పరంగా అనేక చర్యలు చేపట్టి పాలనలో ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఇక కార్యకర్తలు ఎవరైతే పార్టీ గెలుపుకు ఉపయోగపడ్డారో, కష్టపడ్డారో ఆ కార్యకర్తలు నాయకులకు కూడా సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనిలో భాగంగా నామినేటెడ్ పదవులపైన కసరత్తు కూడా ప్రారంభించారు. ఎంపీకి సంబంధించి అభిప్రాయ సేకరణ, అదేవిధంగా వారి పనితీరు ఆధారంగా కొన్ని రిపోర్ట్స్ చర్చించుకొని కూడా స్క్రూటినీ జరుగుతోంది. వీటికి సంబంధించి ఏ పదవులు ఎంపిక ఎప్పట్లో పూర్తి చేయాలి, ఏ విధమైన ప్రక్రియ చేపట్టాలనే దాని మీద కూడా ప్రధానంగా పొలిట్ బ్యూరోలో చర్చ జరగబోతా ఉంది. ఖచ్చితంగా నామినేటెడ్ పదవులకు, ఎందుకంటే ఆషాఢ మాసం వెళ్ళి శ్రావణ మాసం కూడా వచ్చింది, ఇదన్ని మంచి రోజులు అనేది పార్టీ భావిస్తా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా నామినేటెడ్ పదవుల ప్రకటన ఉండే అవకాశం ఉంటుందనే ఒక చర్చ ఉంది. కానీ 1-2 రోజుల్లోనే టీటీడీకి సంబంధించి మొదటి ఎంపిక పూర్తి చేసిన తర్వాత మిగిలిన నామినేటెడ్ పదవులు కూడా కేటాయించాలనేది జరుగుతా ఉంది. ఇక పార్టీ పదవులు, అదేవిధంగా సభ్యత్వ నమోదు, పార్టీ పరంగా చేపట్టాల్సిన ఇతర అంశాలన్నిటిపైన కూడా పొలిట్ బ్యూరో ఒక నిర్ణయం చేసి పార్టీకి ఒక దిశానిర్దేశం కూడా చేయబోతా ఉంది. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. అయితే ఎప్పటి నుంచో దాదాపు పార్టీ గెలిచిన రోజు నుంచి కూడా కార్యకర్తలు చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. అనేక మంది నేతలు కూడా నామినేటెడ్ పదవుల ఎంపిక ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారని, అది ఖచ్చితంగా రాబోయే 4-5 రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా టీడీపీ కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం, సంతోషం కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగే సమావేశంలో కూడా ఇతర అంశాలు, ఏదైతే పార్టీ పరంగా చేపట్టాల్సిన ఇతర అంశాలపైన కూడా చర్చ ఉండే అవకాశం ఉంది. నందు రైట్ రైట్ థ్యాంక్ యూ అనిల్.